పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాణా దగ్గుపాటిల కాంబినేషన్లో రూపొందుతున్న లేటెస్ట్ మూవీ భీమ్లా నాయక్. సితారా ఎంటర్టైన్మెంట్ బ్యానర్పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సాగర్ చంద్ర దర్శకుడు కాగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ సంభాషణలు అందిస్తున్నాడు. ఇప్పటికే విడుదల చేసిన రెండు పాటలకు మంచి స్పందన లభించింది. త్వరలో మూడవ పాటను కూడా విడుదల చేయడానికి చిత్ర బృందం రెడీ అయ్యింది. లాలా భీమ్లా అంటూ సాగే ఈ పాటకి సంబంధించిన ప్రోమోని ది సౌండ్ ఆఫ్ భీమ్లా పేరుతో విడుదల చేశారు. చూస్తుంటే ఇది సాంగ్ ప్రోమోలో ఏమాత్రం అనిపించడం లేదు, మరో గ్లిమ్స్ను విడుదల చేసిన మాదిరిగా అనిపిస్తుంది. ఎందుకంటే ఎద్దుల బండిపై ఉన్న కొన్ని బస్తాలు కింద పడడం, వాటి మధ్యలో నుండి భీమ్లా నాయక్ అలియాస్ పవన్ కళ్యాణ్ పైకి లేవడం, ఆ తర్వాత నాగరాజు గారు మీకు హార్ట్లీ కంగ్రాచులేషన్స్ అండి, మీకు దీపావళి ముందుగానే వచ్చేసిందండి అంటూ అతను డైలాగ్ చెప్పడం, ఆ వెంటనే సుమో ఎగిరి పక్కన ఉన్న డెనియల్ శేఖర్ అలియాస్ రాణాని భయపెట్టడం వంటివి మంచి మాస్ అపీల్స్తో ఉంది. కాబట్టి చూస్తుంటే గత రెండు రోజులుగా యూట్యూబ్లో దూసుకుపోతున్న ఆర్ఆర్ఆర్ గ్లిమ్స్కు భీమ్లా సాంగ్ ప్రోమో బ్రేక్ వేసినట్లు ఉందని పవన్ ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇదే విషయం ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఐ లవ్ యూ రజా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.